పోలీస్ అమరవీరుల వారోత్సవాలు పురస్కరించుకొని అనంతపురం జిల్లా హిందూపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉచిత రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెనుగొండ డీఎస్పీ మహబూబ్ భాషా విచ్చేసి రక్తదాన శిబిరం ప్రారంభించి రక్తదాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ఉంటూ దురదృష్ట సంఘటనల వల్ల అసువులు బాసిన పోలీసులను స్మరించుకుంటూ వారి అడుగు జాడల్లో పయనించడానికి ప్రభుత్వం పోలీసుల అమరవీరుల వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వీరమరణం పొందిన పోలీసుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆ ఉద్దేశంతో వివిధ సేవా కార్యక్రమాలతో పాటు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి అనారోగ్యానికి గురైన వారిని ఆదుకోవడానికి ఉపయోగపడుతుందని దీన్ని దృష్టిలో పెట్టుకుని రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తోటి మానవులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఎంతో దృఢ సంకల్పంతో ముందుకొచ్చి రక్తదానం చేసిన దాతలను అభినందించారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన వారినందరినీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రశంసా పత్రాలు అందించి సాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీఐలు బాల మద్దిలేటి మన్సూర్ దీన్, ధరణి కిషోర్, ఎస్ఐలు, పోలీసులు, సామాజిక సేవకులు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కానీ హిందూపూర్లో నేను చూసిన తర్వాత ఎవరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి వారు అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ స్తోమతను బట్టి ఎంతలో కొంత ఎంతో కొంత ఉన్న దాంట్లో ఒక అడుగు ముందుకేసి సమాజ శ్రేయస్సు కోసం, మానవ హితం కోసం రిస్క్ అయినప్పటికీ, చాలా ప్రమాదం అని తెలిసినప్పటికీ కూడా సమాజ సేవలో ముందుండి నడిపించినటువంటి ప్రజలు మన హిందూపూర్ ప్రజలు. అసిఫ్ భాయ్ అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈ రక్తదాన శిబిరానికి వచ్చిన మీ అందరికీ, అదేవిధంగా ఈ క్యాంపును ఆర్గనైజ్ చేస్తున్న ఓటన్ సిఏ బాలమల్లికి, టూటన్ సిఏ మన్సరుద్దీన్కి, అదేవిధంగా గ్రామ పెద్దలకు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ, మీ అందరికీ తెలుసు అక్టోబర్ 21వ తేదీన అమర ఏర్పాటు చేయడం జరిగింది. దేశం కొరకు, ప్రజల కొరకు ప్రాణత్యాగాలు చేసిన వారికి గుర్తుగా ఈరోజు మేము కూడా మీతో పాటు ఉన్నాము. మీకు వెన్నుపోటుగా కాకుండా మీకు వెన్నుతో సపోర్టుగా ఉంటామని తెలుపుతూ ఈ రక్తదాన శిబిరానికి మనం ప్రారంభిస్తున్నాము. సో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పటికే కాలక్షితం చాలైంది, ఇంకో మాసాల కంటే క్యాంప్ స్టార్ట్ చేయడం బెటర్ అని భావిస్తున్నాను. అందుకు మీ అందరికీ పేరు పేరును తెలుపుకుంటాను. థ్యాంక్ యూ. తీసుకున్నటువంటి పలికే ఏకైక డిపార్ట్మెంట్ నిజంగా ఆ రోజు ఏదైతే వాళ్ళు ఎక్కడ వాళ్ళ స్వార్థం కోసం కాకుండా కేవలం దేశం కోసం, సమాజం కోసం పాటుపడి వారు ప్రాణత్యాగాలు చేసినటువంటి వ్యక్తులకు మనం అక్టోబర్ 21న నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఈ రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో నిజంగా మీరందరూ రక్తదానం చేసి సమాజ శ్రేయస్సుకు పాటుపడినటువంటి అమరులైన పోలీసులకు ఘనమైన నివాళులు అర్పించి మన ప్రాణాలు కాపాడి అని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ఇప్పుడు మన టూ టౌన్ డిపార్ట్మెంట్ కాదు, సర్వీస్ లాంటిది పోలీస్ డిపార్ట్మెంట్ అంటే.
అంటే మనసుతో చేయాల్సిన సర్వీస్ లాంటిది డిపార్ట్మెంట్. మీరు గమనిస్తే దాదాపు వందల సంఖ్యలో దాదాపు 70-80 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మనకు తెలియని చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒక అడ్మిషన్ అవ్వాలంటే కానీ ఏ డిపార్ట్మెంట్ కూడా ఒక రోజు కేటాయించలే. అంటే క్యాలెండర్లో కానీ భారతదేశంలో ఈరోజు మీరు జరుపుకోండి మీ దినం అనేది ఎక్కడ లేదు. కానీ 21 అక్టోబర్ అనేది పోలీసు వారికి అమరవీరులకు కేటాయించిన దినము. అంటే ప్రతి సంవత్సరము 21 అక్టోబర్ ప్రతి భారతదేశంలో ఇండియాలో ప్రతి ఒక్క స్టేట్లో ప్రతి ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క సెంట్రల్ ఫోర్సెస్లో జరుపుకుంటారు ఈ యొక్క అమరవీరుల దినోత్సవాన్ని. ఎందుకంటే ఎలా చేసి పోలీస్ అంటే